గుంటూరు జిల్లా పెదనందిపాడు 1వ వార్డులో ఉంటున్న పుట్టుకతో అంధుడైన 5 ఏళ్ల ఆకాష్ అనే బాలుని కంటి వైద్యం కోసం తల్లిదండ్రులు నారదాసు ఆదినారాయణ వెంకటేశ్వరమ్మకు చేయూత సేవా సంఘం ప్రతినిధులు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆదినారాయణ ప్రేమ వివాహం కూడా ఇరువురి తల్లిదండ్రులు సహకరించకపోవడంతో రోజు పని చేసుకుంటూనే పూట గడుపుకుంటున్నారు. ఈ కుటుంబానికి షెడ్ కూడా లేకపోవడంతో ఆరోగ్యశ్రీ అవ్వలేదు. బాలుడు ఆకాష్ బిల్డింగ్ పైన ఆడుకుంటూ పడి కాలు విరిగి అనారోగ్యానికి గురయ్యారు. విషయం తెలుసుకుని చేయూత సంఘం ప్రతినిధులు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. తన సంఘం ద్వారా బాలునికి ఆర్థిక సహాయం చేయాలనుకునే వాళ్లు 9849362241 నెంబర్తో సంప్రదించాలని కోరారు. ఒకరాకల్లాడికి అతను ఈ మధ్య యాక్సిడెంట్ అయ్యి వైద్య నిమిత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పట్టుకున్నారు. వాళ్ళు వాళ్ళు ఎటువంటి సహాయం చేయలేకపోయింది. ఈ నిబంధనల మేరకు మనకు అనుకూలంగా ఉంటాయి. ఎందుకంటే చేయూత సేవా సంఘం తరఫున 10,000 రూపాయలు దాతల సహాయంతో ఈరోజు అందించడం జరిగింది. ఇలానే గతంలో కూడా కోవిడ్ సందర్భంలో మేము ఆశా కార్యకర్తలకి గుళ్ళో పూజారులకి వీళ్ళకి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఇలానే మరి దాతల సహకారం అన్నారు సార్. ఎవరు దాతలు చేయూత సేవా సంఘం సహాయం చేసేవారు సేవా సంఘం డోనర్స్ ఉంటారు. వాళ్ళ డబ్బులు మా నెంబర్స్ కొంత తీసుకుని నిధి ఏర్పాటు చేసి అందులో నుంచి ఇచ్చి చేస్తాం. ఎవరంటే సంబంధించిన వాళ్ళు ఆపద మా ఆపదలో ఉండి మా సహాయం కొడుకుందా ఉండి వాళ్ళకి సహాయం చేయడం ఎప్పుడు ముందుంటుంది. ఇప్పుడు టీవీలో కానీ పేపర్లో కానీ ఈ న్యూస్లో కానీ చూసి ఎవరన్నా వస్తే మన మనం కాంటాక్ట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఇస్తే మా ద్వారా వాళ్ళని చేయడం జరుగుతుంది. ఫోన్ నెంబర్ 9849362441 నెంబర్ సంబంధించి ఎవరన్నా వాళ్ళకి సహాయం చేయాలి ఇస్తే ఫోన్ చేయడం జరుగుతుంది.